వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలతో తెరాస పార్టీలో వణుక పుట్టిందని దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు సబ్సిడీలపై రైతులకు పరికరాలు అందించిన గణత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. డీసీసీ బాడీలో వరంగల్ డిక్లరేషన్ अंदर चर्चించుకొని पार्टी सेंट्रल कमिटी अप्रूवल तोटी సభలో ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ గారు రైతుల వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిండు. ఈ రాష్ట్ర మంత్రికి ఈ ప్రభుత్వానికి వణుకు పుట్టింది. మరి రైతాంగానికి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన 2500 కావచ్చు గిట్టుబాటు ధర अरे రైతు బంధు 15000 కావచ్చు మా ప్రభుత్వం మేడ కూలిపోతదా అని చెప్పి నోరుంది కదా అని చెప్పి ఈ రాష్ట్ర మంత్రి అయిన హరీష్ రావు మాట్లాడడం అహంకారానికి నిదర్శనం. మీ అహంకార పాలన ఇంకెన్ని రోజులు లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ రోజు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రకటించింది ఒకటేసారి రుణమాఫీ చేసింది. మరి గిట్టుబాటు ధర గాని గుణవంతులకు మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నీ కూడా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కట్టుబడి ప్రజల కోసం చేసింది. కానీ మీరు ఇచ్చిన మాటల ఏవి కూడా ఆచరణ చూపలే. 3 ఎకరాల భూమి ఇస్తామన్న రైతులకు ఇంతవరకు ఇవ్వలే. దళిత బంధు అన్నారు ఏదో కండితుడి పేరుగా 100 మందికి ఇచ్చి అది దుల్కున్నారు తప్ప మీరు ఎవరికి కూడా రైతుల దళితులకు న్యాయం చేసింది లేదు. గతంలో కూడా దళితులకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. మరి మొన్న ఈ పాండమిక్ సిట్యుయేషన్ల కరోనా ఉన్న టైంలో కూడా పేదలు బతికినట్టే చెప్పి పరిహార పథకం ప్రజలకు ఆ పేద ప్రజలకు ఇంత ఉమ్మ పెట్టింది కానీ తప్ప మీరు చేసిన పని ఏం లేదు. నేను ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా సిద్దిపేటలో ఏం అభివృద్ధి చేసినావు, దుబ్బాకలో ఏం అభివృద్ధి చేసినావు చెప్పు. నేను ఎక్కడి నుంచి మొదలు పెడతా అంటే నువ్వు కొమ్మటి చెరువు దగ్గర నుంచి దుబ్బాక చెరువు వరకు కొమ్మటి చెరువు మీద ఎన్ని నిధులు పెట్టినావు, దుబ్బాక చెరువు మీద ఎన్ని నిధులు పెట్టినావు చెప్పు, ఎన్ని కాలేజీలు నువ్వు తెచ్చుకున్నావు, ఎన్ని కాలేజీలు దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చినావు, ఎన్ని రోడ్లకు పైసలు నువ్వు తెచ్చుకున్నావు ఒకసారి ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. శ్వేతపత్రం ఇయ్యాలి. ఎందుకంటే మేము కూడా ఆర్టీఐ ద్వారా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మాకు రావాల్సిన నిధుల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంతేగాని నువ్వు ఏది చేయి ఏం చేయకుండా రెండు కళ్ళు అని చెప్పి మొన్న ఎన్నికలలో నాయకుల్ని కొంతమంది కొనుక్కొని ఒక రాజకీయ వ్యభిచారం చేసినావు నువ్వు. నీకు అసలు నువ్వు రాజీనామా చేయాలి తక్షణమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అంత అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందాయని చెప్పిన నీ నియోజకవర్గంలో ఎన్ని వేయలో మా నియోజకవర్గంలో చెప్పు. ఒక ఉదాహరణ తీసుకుంటే మన ఇంకోళ్ళ శ్మశాన వాటికకు డబ్బులు ఎన్ని పెట్టినావు, అదే వెంకటరావుపేట శ్మశాన వాటికి ఎన్ని పైసలు పెట్టినావు ఒకసారి ఆ శ్వేతపత్రం మరి అక్కడ